కరెక్ట్ క్వశ్చన్ ఇను ఉద్యోగాలు రావు. సెవెంత్ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. పిల్లలు ఊరు వదిలిపెట్టి పారిపోతున్నారు. పిరికి పందలు అయితే చచ్చిపోతున్నారు. అమ్మ నాన్నకు ఒక 24 సంవత్సరాల కొడుకు దొరుకుతుంది. ఒకటి బాగినని పిల్లలు మీరు ఎంతో కష్టపడి మీ అమ్మ నాన్న ఆరం మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి చదివిస్తారు. లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి ఎంటెక్ బీటెక్ ఎనీథింగ్ బికాస్ ద నాట్ గివెంట్ ద జాబ్. సెవెంత్ పాస్ అయినకి ఉద్యోగాలు ఇస్తావు. నీ కులపనికి నీ కాళ్ళు మొక్కడానికి నీ ఇంటి చుట్టూకే ఉద్యోగాలు. డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకే. కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వవు. దేనికిరా వీళ్ళు ఓట్లేలే. దయచేసి నా మనవి ఒక్కటే, మళ్ళొకసారి టీఆర్ఎస్ కోటేయకండి. ఎప్పటికైనా కాంగ్రెస్ మన భారతదేశానికి విన్. ఎప్పుడైనా సరే 10 సంవత్సరాల తర్వాత కూడా మన అతను ఎవరు వైఎస్ఆర్ గారు సీఎం అయిన అతన్ని మాట తీసుకొని అతను పాదయాత్ర చేసిండు పల్లెలలో ముళ్ళులలో ఎక్కడ కానీ. మేనక్ గాంధీ మాట ఇచ్చినట్టు అతన్ని సీఎం చేసింది. ద గ్రేట్ సీఎం యార్ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా? అవుతాడు బాబాయ్. మొన్న తుక్కుగూడలో మీటింగ్ అయింది. పోయినా మళ్ళా ఆ పోయినా బాబాయ్. సోనియా గాంధీది కొన్ని లక్షల మంది జనం, లక్షల మంది ఓవర్. ఎక్కువ హెరాస్మెంట్ చేయకండి బాబు. హెల్త్ బాగలేదు.